चित्तूर जिल्लालो श्रीकाळहस्ती हाटस्पाट गा मारिंदी 10 करोना पॉजिटिव केसुलु नमोदु कावडंतो पट्टणं सगभागानी रेड जोन गा प्रकटिंची आंक्षलु अमलु चेस्तुन्नारु इंटिके नित्यावसर सरुकुलु पंपिणी चेस्तुन्नामने अधिकारुल माटलु केवलं प्रकटनलकु परिमितं कावडंतो प्रजलु इळ्ल नुंची बयटिकि रावाल्सि वस्तोंदी అధికారుల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ జనం వాహనాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లాక్డౌన్ వేళ కూలి పనులు లేక పేదలు బతుకు భారమై అలమటిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. రేణిగుంటలో 2, ఏర్పేడు మండలంలో 1 బయటపడగా శ్రీకాళహస్తి పట్టణంలోనే 10 కేసులు నమోదయ్యాయి. వీరి కాంటాక్ట్లో ఉన్న వారితో పాటు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కలిపి మొత్తం 39 మంది క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న యువకుడికి పాజిటివ్ రావడంతో అతనితో కాంటాక్ట్ లో ఉన్న 59 మంది అనుమానితుల్ని గుర్తించి పరీక్షల నిమిత్తం రక్త నమూనాల్ని సేకరించారు. అయితే అధికారుల పర్యవేక్షణలోని క్వారంటైన్ కు వెళ్లడానికి నిరాకరించి తమ ఇళ్లలోనే ఉంటామని తెలియజేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పట్టణంలో రెడ్ జోన్ పరిధి విస్తరించింది. పట్టణంలోని సగానికి పైగా వీధులు ఈ రెడ్ జోన్ పరిధిలోకి వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో హై అలర్ట్ ప్రకటించి ఆంక్షలను అమలు చేస్తున్నారు. కానీ ఈ ఆంక్షల్ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రజలు సంచరిస్తున్నారు. రెడ్ జోన్ పరిధిలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దు, ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అమల్లో ఆ ప్రకటన కార్యరూపం దాల్చడం లేదు. దీంతో సరుకుల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు రెడ్ జోన్ నుంచి ప్రధాన వీధుల్లోకి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా జనసంచారం కనిపిస్తోంది. రెడ్ జోన్ పరిధిలో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు సాగించకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ మేరకు మైక్ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కానీ రెడ్ జోన్ పరిధిలో విచ్చలవిడిగా తోపుడు బండ్ల వ్యాపారాలు సాగుతుండగా టిఫిన్ దుకాణాలు నడుస్తున్నాయి. చిన్నపాటి దుకాణాలు కూడా తెరుచుకొని ఉంటున్నాయి. రెడ్ జోన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీలో భౌతిక దూరం పాటించడం లేదు. రెడ్ జోన్ పరిధిలోకి వచ్చే కుమారస్వామి తిప్ప, ఇమాం వీధి, పూసల వీధి, పెద్ద మసీదు వీధిలో జనం ఏమాత్రం ఆంక్షల్ని పట్టించుకోవడం లేదు. మామూలు రోజుల్లాగే ఇళ్ల ముందు కూర్చొని గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మొత్తం మీద రెడ్ జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఆ ఆంక్షల్ని సమర్థవంతంగా అమలు చేయడం లేదనేందుకు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు రెడ్ జోన్ ఆంక్షల్ని కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో గత నెల 24వ తేదీన లండన్ నుంచి వచ్చిన యువకుడితో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ఈ నెల 1వ తేదీ నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ 10కి చేరుకుంది. తొలి 2-3 కేసులు వెలుగు చూడటంతో గోపాలవనం, ముత్యాలమ్మ గుడివీధి, నాగార్జుపాలెం ప్రాంతాల్ని తొలి విడతగా రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు. గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నుంచే లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కూలి పనులు లేక పేదల జీవనం భారంగా మారింది. రెడ్ జోన్ పరిధిలో ఇళ్లకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని, ఎవరూ బయటికి రావద్దని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు చర్యలు లేకపోవడంతో పేదలు బతుకు భారమై అలమటిస్తున్నారు. చేసిరేయడం ఏందో, అలా ఏ సమాధానం చెప్పడం లే. ఇళ్ల నుంచి మేము బయటకు పోతే మా పరిస్థితి ఏంది? నాకు బీపీ ఉంది, నాకు బీపీ టాబ్లెట్స్ కావాలి. ఎవరు తెచ్చిస్తారు? ఇంటికి సామాన్లు కావాలి. ఇంటికి సామాన్లు అడిగితే అసలు ఏ మాత్రం అనుకోవడం లే. మా ఇంటి రోడ్డు మీద నిలబడుకుని ఏది అడిగినా సరే ఆ నుంచి ఇసిరేస్తా ఉన్నారు. ఏదైనా అడిగితే మేము, మా పరిస్థితి ఏంది? నాకు బీపీ టాబ్లెట్స్ కావాలి. అడిగితే తెచ్చిస్తుంది. రోడ్డు మీద నుంచి ఏదైనా పాంప్లెట్స్ ఇచ్చినారు, ఏదైనా సరుకులు కావాలంటే తెప్పించుకోలేదని పాంప్లెట్ రోడ్డు మీద నుంచి ఇసిరేసిందామె. అది మాకైతే తెలియదు. అది గాలికి వెళ్ళిపోయింది. మా పరిస్థితి ఏంది? ఎవరికైనా ఫోన్లు చేస్తే ఎవరు తెచ్చిస్తాడు? మాకు ఏదైనా సామాన్లు కావాలంటే 10 రూపాయలు మేము ఉండేది కూలి పని చేసుకునేవాడిని నేను. 10 రూపాయలు 5 రూపాయలు తెప్పించుకునేవాడిని నేను. 100 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు తెప్పించుకుంటే మా పరిస్థితి ఏంది? ఇంటింటికి ఏ సామాన్లు రావడాలే. నేను వాలంటీర్కి ఫోన్ చేసిన, అక్క మాకు బియ్యం చెప్పినారు, రేషన్ బియ్యం ఇంటింటికి తెచ్చిస్తానన్నారు. కానీ తెచ్చిలేదు. ఆమెకి ఫోన్ చేసి అడిగితే ఆమె ఏదో కసురుకుంటా ఉంది. లేదని అడిగాను కదా, ఏమి తెచ్చిస్తారులే, ఏదో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంది. అది నా వాలంటీర్ సెంటర్కి మాకు ఇంటికాడ ఎవరికో వచ్చిందని తుడుకొనిపోయినారు. కానీ వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లే. కానీ మమ్మల్ని వాలంటీర్కి దీనికి తుడుకొనిపోయినారు. క్వారంటైన్ సెంటర్కి పోయినాము, చెక్ చేయించుకున్నాం, పంపించినారు ఇళ్ళకి. కానీ మమ్మల్ని ఇక్కడ వాలంటీర్లు ఏమంటే ఏ విషయానికి పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏంది? నా పేరు పర్వీనా సార్. ఇక్కడ మేము బాడీకి ఉంటున్నాము. ఎవరైనా సరుకులు ఏదైనా తెచ్చిస్తారమ్మా, మీరు బయటికి రాబాకండి, లాక్డౌన్ విధించున్నామని మాకు చెప్పారు. కానీ ఎవరు ఏమి మనకు సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం లేదు, ఏది మాకు సాయం చేయడం లేదు సార్. కానీ మాకు మాత్రం చాలా కష్టంగా ఉంది. పిల్లలు వేసుకుని పాలనీళ్ళకి కూడా మేము కష్టపడుతున్నాం. ఇక్కడ బయటికి వెళ్తే మీరు లాక్డౌన్ ఆ వీధికి విధిచేస్తున్నారు, మీరు ఈ వీధికి రాకూడదు, ఇక్కడ కూరగాయలు కూడా మీకు ఇవ్వరని మమ్మల్ని తిప్పి పంపించేస్తున్నారు. వాళ్ళకి కూడా నీళ్ళు కూడా కష్టపడుతున్నాం, ఏదో మేము సాయం చేస్తాం, ఏదో ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళు చెప్పినారు. ఇప్పటిదాకా ఒక చీపురు పుల్ల కూడా మా ఇంటికి రానిది లేదు.
ఇంకా మొగాళ్ళు చూస్తే బయటికి పోవడలేదు ఈ సావలా బతకాల అర్థం కావడలేదు ఓకే థాంక్యూ చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి హాట్స్పాట్ గా మారింది ఇప్పటి వరకు శ్రీకాళహస్తి పట్టణంలో మొత్తం 10 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి శ్రీకాళహస్తి పట్టణంలోని 35 వార్డుల్లో 80,056 మంది అధికారికంగా జనాభా ఉండగా ఆ సంఖ్య అనధికారికంగా మరో 20,000 లెక్కన వేసుకుంటే లక్షకు పైగా జనాభా ఉంటుందని అంచనా వేస్తున్నారు శ్రీకాళహస్తి పట్టణంలో రెడ్ జోన్ ఏరియా విస్తరించిన నేపథ్యంలో రెడ్ జోన్ పరిధిలోకి 13 నుంచి 15 వార్డులు వస్తున్నాయి ఈ వార్డుల పరిధిలో 35,000 పైగా జనాభా ఉంటారని అంచనా వేస్తున్నారు మొత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారు అన్ని రెడ్ జోన్ ఏరియా పరిధిలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షిస్తూ మైక్ ద్వారా ప్రజలెవరూ ఇంటి లోపల నుంచి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పుడు పట్టణంలో రెడ్ జోన్ పరిధిలో వచ్చే కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి టిఫిన్ దుకాణాలతో పాటు తోపుడు పనులలో పండ్ల వ్యాపారాలు కొనసాగుతూ వస్తున్నాయి మీరు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ మైక్తో ప్రచారం చేస్తున్నప్పటికీ వారి కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూ వస్తున్నాయి దానిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు కొన్ని పండ్ల షాపులు అంటే స్టాటిక్ గా ఉన్నటువంటి పండ్ల షాపులు 102 గుర్తించాము వాటికి ఇమీడియట్ గా ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది టిఫిన్ షాప్స్ అయితే పెట్టడానికి లేదు అలాంటివి అయితే మా నోటీస్ లేవు ఇంకా మొత్తం ఒకసారి తర్వాత చెక్ చేసి ఎక్కడ అలాంటి ఉంటే ఇమీడియట్ గా క్లోజ్ చేస్తాము ఆ మెయిన్ షాప్స్ లో అయితే మెయిన్ ఏరియాస్ అయితే ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయలేదు ఇన్ కేసు ఎక్కడన్నా హోమ్ లో తెలియకుండా అలాంటివి ఏమైనా ఉన్నాయో మనం మొత్తం వెరిఫై చేస్తాము ఇక్కడ ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి లేదు ఈ ప్రాంతంలో కేవలం అత్యవసరమైనటువంటి మెడికల్ షాప్స్ అలాంటి వాటికి ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా డోర్ డెలివరీ చేయాల్సిందిగా మనం తెలియజేస్తున్నాము రెడ్ జోన్ పరిధిలో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు రెడ్ జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ పనులను మరింత వేగవంతంగా చేస్తున్నట్టు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారు తెలిపారు శ్రీకాళహస్తి నుంచి మహేష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓవర్ టు స్టూడియో యూట్యూబ్ వేదికపై వెలుగంతా మీదే సకల వార్తల విందు ప్రపంచం మీ ముందు మీ సెల్ ఫోన్లోనే ఏబిఎన్ నజరానా ఏబిఎన్ తెలుగు ఊహించని షాక్లు సరికొత్త బ్రేక్లు ఏబిఎన్ నేషనల్ జాతీయ వార్తల మైక్రోస్కోప్ ఏబిఎన్ డివోషనల్ భక్తి తరంగాల పరిమళం ఏబిఎన్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అద్భుతాలన్నీ ఇక్కడే ఏబిఎన్ తెలంగాణ నడుస్తున్న పొద్దు మీద పోరు వార్త ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కిచెన్ ఘుమఘుమల సరిగమలు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ తెర వెనుక దాగిన నిజాలు మజాలు సంథింగ్ స్పెషల్ ప్రపంచ వింతల పసందు ఒకటా రెండా అన్నీ మీ ముందు మీ ఫోన్లోనే మా వార్తల విందు ఏబిఎన్ ఎనీ టైం మీకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఏబిఎన్ ఛానల్స్ వి రిపోర్ట్ యుడిసైడ్.